రే శించా, నేను చెప్తాను. ఏంటి, ఇక్కడ ఈ శించానుంటే నువ్వు చెప్తావా? రే పిల్లి అయిపోతావు. అబ్బా ఎవరొకళ్ళు చెప్పండ్రా. ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డోరామన్ గారి దగ్గర ఎన్ని గ్యాడ్జెట్స్ ఉన్నా కానీ నాకు ఇవ్వట్లేదు. ఇప్పుడు నేను ఎలాగైనా సరే పవర్స్ తెచ్చుకోవాలి. వాడిని నిద్రపోయేటప్పుడు తీసుకుందామంటే మామ కొడతాడు. ఏం చేయాలబ్బా ఇప్పుడు నేను? ఈ శిన్చాన్ గాడు ఎక్కడికి పోయాడు? పొద్దుటి నుంచి కనపట్టలేదు. రే తేట శిన్చాన్, ఎక్కడికి పోయి ఉంటాడు అబ్బాయిడు? ఫ్రెష్ ఈ ఫ్రెష్ కూడా కనపట్టలేదు. కొంప తీసి నన్ను వదిలేసి ఎక్కడికైనా పోయారా ఏంటి? ఫ్రెష్ ఇక్కడే ఉన్నాళ్ళే. శిన్చాన్ గాడు ఎక్కడికి పోయాడు ఫ్రెష్? 10, 20. ఒరే వాడికి ఏమన్నా, నేను వాచ్మెన్నా, పోయి ఎత్తుక్కోరా, ఎక్కడున్నాడో. అబ్బాయి శిన్చాన్ గాడు ఒకడు పొద్దున్నే కనిపించడు, ఎక్కడికి పోతాడో ఏంటో. రే శిన్చాన్, ఈడే తేట పనిచేశాడో ఏమో కనపట్టలేదు. ఐడియా, ఈడు ఖచ్చితంగా బీచ్లోనే ఉంటాడు కోతిలాగా. అనుకున్నదే జరిగింది. ఏంటి ఇదేదో ఆలోచిస్తున్నాడు? రే శిన్చాన్, రే తేట శిన్చాన్, నిన్నేరా పిలిచేది? ఏంట్రా పిల్లి, నాకేమో ఒక గ్యాడ్జెట్ కూడా ఇవ్వవు కానీ నాతో ఆడుకోవటానికైతే వస్తావు. ఈ రోజు నుంచి నేను ఎవరితో మాట్లాడను బా. దొంగ సచ్చినోడు, నా గ్యాడ్జెట్లన్నీ తీసుకొని మళ్ళీ నేను ఏమివ్వలేదని చెప్తున్నాడు. సరేరా శిన్చాన్, నీకే గ్యాడ్జెట్ కావాలో చెప్పు, ఇస్తాను. డోరమనన్నా నాకేం వద్దు, ఎందుకంటే మళ్ళీ తర్వాత నువ్వు నీ గ్యాడ్జెట్ ఇచ్చా అని చెప్తావు. సరేలేరా శిన్చాన్, అయితే ఇవ్వను, నేనే ఆడుకుంటానులే. అమ్మని అమ్మ, ఈడిస్తా అన్నప్పుడే తీసుకోవాల్సింది. డోరమ్మనన్న ఇవ్వురా ప్లీజ్ రా. అవసరమైతే అన్న అని పిలుస్తావు, లేకపోతే పిల్లి అంటావు. సరేలే, ఏం గ్యాడ్జెట్ కావాలో చెప్పు. అయ్యా జాలీ జాలీ, మా డోరమ్మనన్న చాలా మంచోడు. డోరమ్మనన్న నాకు మంచి మాయా గ్యాడ్జెట్ ఇవ్వు, నేనేదనుకుంటే అది జరిగిపోవాలి. ఆ తర్వాత అప్పుడు నిన్ను పిల్లిని చేస్తాను. ఏంట్రా శిన్చాన్ ఇది అంటున్నావు? సరేలే, అయినా గానీ మాయా గ్యాడ్జెట్లు అయితే నా దగ్గర ఏమీ లేవు. అమ్మని అమ్మ, రే రకుండా ఇప్పుడు దాకా నిన్ను పాపమని అన్నా అని పిలిచాను. మర్యాదగా ఇప్పుడు నాకు ఒక వెహికల్ ఇవ్వు, లేకపోతే నిన్ను కొరుకుతాను. డోరామాన్ మ్యాజిక్ వెహికల్. దొంగ సచ్చినోడు థ్యాంక్స్ కూడా చెప్పట్లేదు. తీసుకొచ్చిందే డొక్కు వెహికల్. రే పిల్లి బాయ్ బాయ్, నేను జ్యూస్ బాబా దగ్గరికి పోతున్నాను. ఒకవేళ మా అంక చెప్పావనుకో, ఇంటికి వచ్చిన తర్వాతకి నీ పళ్ళు పీకుతాను. అమ్మో ఈ డొక్కు కరెంటు ఎలా పడితే అలా పోతుంది. ఇప్పుడు జ్యూస్ బాబా దగ్గరికి వెళ్ళి అక్కడ మాయాశక్తులన్నీ తీసుకోవాలి. అసలు ఎలాగైనా ఈరోజు చెప్పేయాలి. జ్యూస్ బాబా నాకు పవర్స్ ఇస్తాడో లేదో, అలాగే ఐరన్ మ్యాన్ దగ్గరకు కూడా పోవాలి. ఏంట్రా శిన్చాన్, అంటే జ్యూస్ బాబా దగ్గరికి వెళ్ళి శక్తులు తీసుకుంటావా? అమ్మో దయ్యం, డోరామన్న దయ్యం వచ్చింది, నన్ను కాపాడరా. రే శిన్చాన్, దయ్యం కాదు, నేను రా డోరామాన్ని. ఏంటి డోరామన్న నువ్వా? అసలు కనిపెట్టలేకపోయాను. దొంగ సచ్చినోడు కనిపెట్టి కనిపెట్టలేదని చెప్తాడు. రే పిల్లి నాకు తెలుసు నువ్వు ఇలాంటిదేదో చేస్తావని. సరేలే ఏంటో చెప్పు, నువ్వు గ్యాడ్జెట్ ఇవ్వమంటే ఇవ్వలేదు, అందుకే నేను జ్యూస్ బాబా దగ్గరికి వెళ్తాను. సరే సరే పోరా, నేను ప్రశ్నకు చెప్తానులే. ఈ పిల్లిగాడు గ్యాడ్జెట్ ఎక్కడ పెట్టాడబ్బా? కనిపించింది. రే రకుండా బాయ్ బాయ్, నీ గ్యాడ్జెట్ పగిలిపోయింది చూడు. ఈ జ్యూస్ బాబా ఉన్నాడో లేడో మళ్ళీ ఏదైనా ధ్యానంలో ఉన్నాడు అనుకో, అప్పుడు నన్ను పిల్లిని వాడిని కోతిని చేసేటప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో ఏంటో. శిన్చాన్ ఎందుకు ఇలా వచ్చావు చెప్పు. నా సంగతి పక్కన పెట్టు, మీకేమైంది చెప్పు, గొంతులో కిచకిచ అవుతుందా? శిన్చాన్ అలాంటిదేమీ లేదు, నా గొంతే ఇలా ఉంటుంది, నీకేం కావాలో చెప్పు. అంతేలే జ్యూస్ బాబా, నాకు మీ మీద ప్రేమ తగ్గిపోయింది. శిన్చాన్ ఏం మాట్లాడుతున్నావు? జ్యూస్ బాబా అదే మీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది. అలాంటిదేమీ లేదు శిన్చాన్, నీకేం కావాలో చెప్పు. ఇలా అన్నారు బాగుంది. జ్యూస్ బాబా నాకు పెద్ద పవర్స్ ఇవ్వండి, నేను ఇదనుకుంటే అది జరిగిపోవాలి. చూడు శిన్చాన్, అది సృష్టి విరుద్ధం, కానీ ఒక షరతు మీద ఇస్తాను, నువ్వు దాంతో ఎవరిని ఏమీ చేయకూడదు. ఏంటి జ్యూస్ బాబా, మీరు మీకు తెలియకుండా నేనేమైనా చేశానా చెప్పండి. సరే శిన్చానికి శక్తులు రావాలి. అయ్యా పాపం పిచ్చి జ్యూస్ బాబా, బిస్కెటే గానే శక్తులు ఇచ్చాడు. బాబా బాయ్ బాయ్. జాగ్రత్త శిన్చాన్. సరే జ్యూస్ బాబా, శక్తుల గురించి మీరేం భయపడకండి, ఇక్కడి నుంచి చూపిస్తాను ఈ శిన్చాన్ అంటే ఏంటో. మనకి శక్తులు వచ్చేసినాయి, ఇప్పుడేమో ఐరన్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి స్పైడర్ మ్యాన్ సూట్ అడగాలి. అమ్మయ్యా డైలీ ఇలా వర్కౌట్ చేసామంటే 6-pack వచ్చింది. రే శిన్చాన్, డోరామాన్ ఇందాకల వరకు వాళ్ళు నన్ను ఎతికారు, ఇప్పుడు వాళ్ళని ఎతకాలి. ఎక్కడికి పోయారో ఏంటో ఇద్దరు జాతిరత్నాలు. ఒరే డోరామాన్ ఎక్కడికి పోయారా నన్ను వదిలేసి?
ఇంట్లో లేరు. రే డొరమాన్, వీడేంటి ఎక్కడెక్కడే ఆడుతున్నాడు? రే ఆగ్రా. వామో, ప్రశు నన్ను చూశాడు, ఎక్కడి నుంచి జంపు. వీడేంటి నాతో దొంగ పోలీసు ఆడుతున్నాడు? రే ఎందుకురా పారిపోతున్నావు? ఆగ్రా. దొరికిపోయాననుకుంటా. నన్ను చూసి పారిపోతున్నావేంట్రా? అంటే ప్రశు అది అది నిన్ను చూసి పారిపోవట్లేదు, ఇక్కడ నా డబ్బులు పడిపోయి దాన్ని ఎత్తుక్కుంటున్నాను అంతే. డబ్బులా? అసలు నీ దగ్గర డబ్బులు ఎక్కడున్నాయిరా? నిజం చెప్పు. ఆ షించాన్ గడేడి? వాడు ఎక్కడికి పోయాడో నీకు చెప్తే నన్ను కొడతా అని చెప్పాడు ప్రశు. చెప్పకపోతే ఇప్పుడు నేను కొడతా నిన్ను. దొంగ సచ్చినోడు ఏంటి ఎలా ఇరికిచ్చాడు? చెప్తే వాడు కొడతాడు, చెప్పకపోతే ప్రశు కొడతాడు. వాడు జీవస్ బాబా దగ్గరికి వెళ్ళాడు ప్రశు. వాడికి ఏదో పవర్స్ కావాలంట. పవర్సా? ఒరే జీవస్ బాబా గాని పవర్స్ ఇచ్చాడంటే ఇంకంతే. ఫాస్ట్ గా ఏదో కార్ తీసుకోనరా. డోరామాన్ వెహికల్ గ్యాడ్జెట్. తొందరగా వచ్చి కార్ ఎక్కు. అయినా వాడి దగ్గర కార్ లేదు కదా, వాడెలా వెళ్ళాడు? ఏం చెప్పమంటావు, పొద్దున్నే వాడిని నీతో మాట్లాడను అన్నాడు, అందుకని ఒక కార్ తీసిచ్చాను బ్రష్. దాన్ని తీసుకొని పోయాడు. దొంగ సచ్చినోడు నాకు థ్యాంక్ యూ కూడా చెప్పలేదు. ఇంకా నయ్యం, వాడిని అలా ఎందుకు అడుగుతావు థ్యాంక్ యూ? నిన్న ఆ కారుతో గుద్దిపోతాడురా బాబు. ఎంత అర్జెంటుగా వాడికి పవర్స్ ఎందుకు కావాలనిపించిందిరా? వాడికి ఏదో కల వచ్చిందంట. ఆ కల్లో మాయా షించాన్ అయిపోయాడంట. ఇప్పుడు రియల్ లైఫ్లో కూడా అవుతానంటున్నాడు. లేనిపోయిన కళ్ళన్నీ వాడికే వస్తాయిరా. ఈ జీవస్ బాబా ఎక్కడున్నాడో ఏంటో, అసలేమైనా చెప్పాడా ఎక్కడికి వెళ్తున్నా అని? నాకేం చెప్పలేదు, జీవస్ బాబా దగ్గరికి వెళ్తా అన్నాడు అంతే. బాబా ఎక్కడున్నాడో లేకపోతే ఆ కొండల దగ్గర ఉన్నాడో? ఎక్కడే ఉన్నాడులే. ప్రశు, మళ్ళీ మీకేం కావాలి? పొద్దున్నే ఆ షించాన్ వచ్చాడు. మాకేం వద్దు బాబా, ఆ షించాన్ గడే కావాలి. వాడు ఎక్కడికి పోయాడు చెప్పు. ఏమో ప్రశు, నా దగ్గర శక్తులు తీసుకున్నాడు, ఇంకంతే వెళ్ళిపోయాడు. అంటే జీవస్ బాబా మీరు వాడికి శక్తులు ఇచ్చారా? సత్యం పో, వాడు మామూలుగా ఉంటేనే కోతి, ఇంకా కోతికి శక్తులు వస్తే కళ్ళు తాగిన కోతిలాగా ఉంటాడు వాడు. జీవస్ బాబా అర్జెంటుగా వాడి దగ్గర ఉన్న శక్తులన్నీ తీసేయండి. ప్రశు, అది సాధ్యం కాదు, షించాన్ ఇక్కడికి రావాల్సిందే. సూపర్ మ్యాన్ అంకుల్ ఇంట్లో ఉన్నాడో లేదో ఒకవేళ నాకు శక్తి ఇవ్వనంటే, నా దగ్గర చాలా పవర్స్ ఉన్నాయిగా, అప్పుడు దొంగతనం చేసి తీసుకుపోతాను, ఐరన్ మ్యాన్ కూడా లేపేస్తాను. రే షించాన్, మర్యాదగా నువ్వు ఎక్కడున్నావో చెప్పురా. ఎన్నిసార్లు కొట్టినా చావని పావురా పిల్లి నువ్వు. సరేలే నేను చెప్పను. రే షించాన్, నేను అడుగుతున్నా నువ్వు ఎక్కడున్నావు చెప్పు. అమ్మనే అమ్మా, మా మామ, నేను సుసుకొచ్చాను, మన ఇంటి దగ్గరే ఉన్నాను. మామా మామా, సిగ్నల్ అందట్లేదు, నేను తర్వాత వస్తానులే, బాయ్ బాయ్. సూపర్ మ్యాన్ అంకుల్, సూపర్ మ్యాన్ అంకుల్. అమ్మని అమ్మ, సూపర్ మ్యాన్ కాదు కదా, ఐరన్ మ్యాన్. ఐరన్ మ్యాన్ అంకుల్. ఈ ఐరన్ మ్యాన్ అంకుల్ ఇంట్లో ఉన్నా కానీ మాట్లాడు. ఓ ఐరన్ మ్యాన్ అంకుల్, బయటికి రా. అమ్మో, ఎంత పెద్ద కుక్క. ఐరన్ మ్యాన్ అంకుల్, ఐరన్ మ్యాన్ అంకుల్, నీ కోసం ఈ షించాన్ వచ్చాడు. షించాన్, ఏంటిలా వచ్చావు? నిన్ను చూద్దామని వచ్చాను, నువ్వేమో నాతో మాట్లాడకుండా ఏదో పని చేసుకుంటున్నావు. సారీ షించాన్, నేనెవరో వచ్చారనుకున్నాను, కానీ నేనేమో ఇక్కడ పనిలో బిజీగా ఉన్నాను. సరే నీకేం కావాలో చెప్పు. అంతేలే ఐరన్ మ్యాన్ అంకుల్, నా మీద మీకు ప్రేమ తగ్గిపోయింది. అప్పుడు నేను వచ్చినప్పుడు ఏం చెప్పారు? నీకు ఒక బుల్లి సూట్ తీసేస్తా అని చెప్పారు, ఎంతవరకు తీసివ్వలేదు. సారీ షించాన్, నేను దాన్ని మర్చిపోయాను. అయినా నీ సూట్ రెడీ చేయడానికి నాకు ఎంతో సమయం పట్టదు. సరే నీకేం కావాలో అడుగు, నేను ఇప్పుడు వేస్తాను. పాపం పిచ్చి ఐరన్ మ్యాన్, నేనేం చెప్పినా నమ్మేస్తాడు. నాకు ఒక మంచి సూపర్ మ్యాన్ సూట్ ఇవ్వండి, అందులో బూజు కూడా రావాలి, అప్పుడు నేను గాల్లోకి ఎగురుతాను. అయ్యా జాలీ జాలీ. షించాన్, నువ్వేం మాట్లాడుతున్నావు? సూపర్ మ్యాన్ దగ్గర నుంచి బూజ్ ఎలా వచ్చింది? నాకు ఇప్పుడే అర్థమైంది, నీకు కావాల్సింది స్పైడర్ మ్యాన్ సూట్. ఐరన్ మ్యాన్ అంకుల్ నాకు తెలుసు, మీకు తెలుసా లేదా అని టెస్ట్ చేశాను అంతే. త్వరగా ఇచ్చేయండి, ఆ బూజ్ మ్యాన్ సూట్ ఇస్తే నేను వెళ్ళిపోతాను. షించాన్, వచ్చింది చూసుకో. అయ్యా ఐరన్ మ్యాన్ అంకుల్, ఎలాగో బూజ్ అంకుల్ సూట్ కూడా వచ్చింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి ఆ పిల్లిగాడితో చెప్తాను, రే పిల్లి నా దగ్గర సూట్లు ఉన్నాయని చెప్పి. అప్పుడు వాడు నమ్మడు, ఆ తర్వాత నా మాయాశక్తులన్నీ వాడతాను. జాలీ జాలీ. ఐరన్ మ్యాన్ అంకుల్ చాలా మంచోడు, ఈ పిల్లి కంటే చాలా బెటరు. రే షించాన్, నీ లొకేషన్ కనిపెట్టేశావురా, నువ్వు ఐరన్ మ్యాన్ అంకుల్ దగ్గర ఉన్నావు. అమ్మని అమ్మ, ఆ డొరమాన్ అన్నాను, సరిగ్గా చెప్పావు. ఐరన్ మ్యాన్ అంకుల్ ఇంటికి రా, ఈలోపు నేను ఇక్కడి నుంచి జంప్ అవ్వాలి. నేను ఇంకా సూపర్ మ్యాన్ లాగే ఉన్నాను, చిచ్చి అదే బూజ్ మ్యాన్ లాగే ఉన్నాను, ఇప్పుడు నేను షించాన్ లాగా మారిపోవాలి. ఇక్కడ వద్దులే, మళ్ళీ ఎవరైనా చూశారనుకో అప్పుడు నా దగ్గర శక్తులు ఉన్నాయని తెలిసిపోయింది. ఎక్కడైనా ఒక దగ్గర కూర్చొని చేద్దాము. ఇదేంటి,
ఇక్కడేదో మామలాగా కనిపిస్తున్నాడు. అమ్మని అమ్మ నా కోసం వచ్చారనుకుంటా ఈ పిల్లి ఇంకా మామ. ఆ మామ పోండి పోండి, ఐరన్ మ్యాన్ దగ్గరకు పోండి. ఎలాగో ఈ మామ దగ్గర నుంచి తప్పించుకున్నాము. ఈ పెట్రోల్ బంకులోకైనా పోదాం. ఇక్కడ పోయిన తర్వాత ఒక దగ్గరకు పోయి అప్పుడు నేను మామూలుగా మారిపోతాను. ఈలోగా పెట్రోల్ ఫుల్ అయిపోయింది. ఈ భూజి వెనంకూల్చుడు కొత్తగా కనిపిస్తుంది, నా కోసమే తయారు చేశాడు అనుకుంటా. హా ఇక్కడ మారిపోదామా? వద్దులే, ఇక్కడెవడో దొన్నపోతుడు నా కళ్ళు చూస్తున్నాడు. ఈ తొప్పల్లోకి పోదాం, ఇక్కడైతే నన్ను ఎవరూ చూడరు. ఓం భీం బత్తకాయ్, ఈ షించాను మామూలుగా మారిపోవాలి. హా ఇప్పుడు నన్ను అందరూ సుసు పోసుకోవడానికి పోయా అనుకుంటారులే. ఈ బైక్ ఎక్కడుందో ఏంటో? చీచీ, అది బైక్ లాగలేదు, కార్ లాగలేదు. ఈ పిల్లిగాడి బైక్ ఆడికే ఇచ్చేయాలి. నాకు ఈ టైంలోనే బాగా ఆకలవుతుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళేదైనా తినాలి, లేకపోతే మళ్ళీ నేను బక్కగా అయిపోతాను. అప్పుడు నా దగ్గరున్న శక్తులు మొత్తం పోతాయి. అమ్మో ఇలా జరగడానికి వీల్లేదు. రే పిల్లి, ఇంటికి వస్తున్నా నాకు. పెట్రోల్ కూడా ఫుల్ అయిపోయింది, ఇక్కడ నుంచి జంప్ అవ్వాలి. ఆ తర్వాత హా ఫ్రెండ్స్ చెప్పండి మీరు, నా దగ్గర ఉన్న శక్తులతో ఏం చేద్దామో. నేనైతే ఫస్ట్ సముద్రంలోని ఇల్లు తీసేద్దాను, సముద్రం లోపలేముందో చూద్దాము. డోరమ్మనన్నా, నేను ఇంటికి వెళ్తున్నాను రా పిల్లి, నువ్వు మామ ఇంటికి వచ్చేయండి. రే షించాన్, మేమేమి నీ మాటలు నమ్మవు. నువ్వు ఐరన్ మ్యాన్ అంకుల్ దగ్గరే ఉన్నావు, వస్తానా మాగు. నిజం చెప్తే నమ్మవు, ఇంకా ఎక్కడున్నావు అని అడుగుతావు. ఏంటంటారా డోరమ్మన్ వాడు ఏదో అంటున్నాడు? వాడన్నీ అబద్ధాలు చెప్తున్నాడు ప్రేషు. నేను ఇంటికి పోతున్నాను, మీరు కూడా ఇంటికి రండి అంటున్నాడు. వాడి బాధ అంతా ఇప్పుడు మనం వాడిని పట్టుకుంటామని రా. ఆ శక్తులతో ఏం చేస్తున్నాడో ఏమో వాడు. వాడు ఏ కారులో వచ్చాడో గుర్తుందా నీకు? అదేదో చెత్త కారు. చెత్త కారు వాడికి ఎందుకు ఇచ్చావురా? వాడు మంచి కారే సరిగ్గా డ్రైవ్ చేయడు. వాడికి అదే ఎక్కువ, నన్ను పిల్లి పిల్లి అంటాడు. సరే నువ్వు ఎక్కడే ఉండు, నేను పోయి ఐరన్ మ్యాన్ అడిగి వస్తాను. ప్రేషు ఏంటి ఇలా వచ్చావు? ఇంతకు ముందుగానే షించాను వచ్చిపోయాడు. మా బాధ కూడా అదే ఐరన్ మ్యాన్, వాడు కావాలి, వాడేదో శక్తులు అనుకుంటా తిరుగుతున్నాడు. ఓ ప్రేషు ఏంటి నువ్వు చెప్పేది నిజమా? అయితే నా దగ్గర నుంచి భూజ్ మ్యాన్ సూపర్ అంకుల్ తీసిపోయాడు. చిచి ఆ షించాను గాడి భాష నాకు వస్తుంది. వాడితో తిరిగితే భాష కాదు, వాడు చేసే పనులన్నీ మనం చేస్తాం. సరేలే, ఎంతకు నువ్వు ఏ సూట్ ఇచ్చావాడికి? స్పైడర్ మ్యాన్ సూట్ ఇచ్చాను. ఓరి నాయనో, వాడు అందరి దగ్గర ఈ పవర్స్ అన్నీ తీసుకుని ఏం చేస్తాడో ఏమో. సరేలే ఐరన్ మ్యాన్, నేను మళ్ళీ కలుస్తాను, బాయ్ బాయ్. ఓ ప్రేషు, నువ్వు బాధపడాల్సిన పని ఏమీ లేదు, ఎందుకంటే షించాన్ చాలా మంచివాడు. ఏంటి షించాన్ మంచివాడా? సరిపోయింది, వాడి గురించి తెలియక మీరు అలా మాట్లాడుతున్నారు. ఒరే రారా, వాడిక్కడి నుంచేమో సూపర్ మ్యాన్ సూట్ తీసుకుపోయాడంట. అయినా ఐరన్ మ్యాన్ ఎందుకు ఇచ్చాడు ప్రేషు వాడికి? నాకేం తెలుసురా, నేను కూడా అదే అడిగాను. అడిగితే షించాన్ చాలా మంచివాడు, అందుకే ఇచ్చా అని చెప్పాడు. వామ్మో వాడు మంచివాడా? ఏదో బిస్కెట్లు వేసి ఉంటాడు జ్యూస్ బాబాకి ఐరన్ మ్యాన్కి. వాడు ఏ బిస్కెట్లన్నా ఇవ్వనాయి మనకెందుకులే, గానీ ఫస్ట్ వాడిని పట్టుకోవటమే మన పని. ఇంకెక్కడ పట్టుకునేది, వాడి దగ్గర సూపర్ మ్యాన్ సూట్ ఉంది, ఇంకా పవర్స్ ఉన్నాయి, వాడిని పట్టుకోవటం మన వల్లే కాదు బ్రేషు. ఒరే అంత మాట అనకరా డోరమ్మన్, ఏదో ఒకటి చెయ్యి. సరే ఆలోచిస్తాను ఆగు. గుర్తొచ్చింది, బ్రేషు వాడు కనపడగానే జ్యూస్ బాబా దగ్గరకు తీసుకుపోదాము కారులో ఎక్కించుకొని. ఒరే వాడేమన్నా కుక్క పిల్ల పిల్లి పిల్ల, కారులో ఎక్కగానే సైలెంట్ గా ఉండడానికి వాడెందుకు ఎక్కుతాడరా? అబ్బా అది కూడా కరెక్టే బ్రేషు. ఇప్పుడు ఆ షించాన్ గారిని ఎలా పట్టుకోవాలో ఏంటో. ముందైతే వాడు ఎక్కడున్నాడో అక్కడికి పోదాం ఆగు. ఫ్రెండ్స్ మీకు ఆ షించాన్ కనిపిస్తే కామెంట్ చేయండి, కారు ఎక్కడ పెట్టేసి వెళ్ళిపోదాం. ఈ పిల్లిగాడు మామ ఇంకా రాలేదేంటబ్బా? నేనేమో అన్నం కూడా తినేశాను, వాళ్ళకి లేకుండా మొత్తం తిన్నాను. ఇప్పుడు నేను చేయాల్సిందేముంది? గుర్తొచ్చింది, ఇప్పుడు సముద్రంలో నీళ్లు లేకుండా చేయాలి. అయ్యా జాలీ జాలీ. రే పిల్లి, ఇప్పుడు నువ్వు చూడు, నా దగ్గర ఉన్న పవర్స్ చూసి షాక్ అవుతావు. ఓం భీం బద్దకాయ్, సముద్రంలో నీళ్ళన్నీ మాయమైపోవాలి. ఏంటి నిజమా? నేను చెప్తే నిజంగానే మాయమైపోయింది. అయ్యా రే పిల్లి, ఇక్కడి నుంచి నీ గ్యాడ్జెట్లే నాకు అవసరం లేదు. అప్పుడు నా చిన్నప్పుడు డబ్బులు పడిపోయినాయి కదా ఈ సముద్రంలో, ఒకసారి ఎత్తుకుదాము. పాపం బోటంకులు కింద పడిపోయాడు. అమ్మో వద్దులే, మళ్ళీ ఎందుకంటే లోపలికి పోతే చేప నా చెడ్డీలో దూరిద్ది. సముద్రంలో నీళ్ళన్నీ పోయినాయి, కానీ నీళ్ళు మొత్తం ఎక్కడికి పోయినాయి అబ్బా? అమ్మని అమ్మ, ఎక్కడెవడరా పడవ పెట్టింది? ఒరేడు అనుకున్నంత పని చేశాడరా, ఇక్కడ సముద్రంలో నీళ్లు లేవు అంటే ఇది ఖచ్చితంగా షించాన్ గాడి పనే. ఒరే షించాన్, ఎంతకు తెగించావురా? ఇందులో కొత్త ఏముంది బ్రేషు, మనకు ముందే తెలుసుగా వాడు చేసే పనులన్నీ. అయినా వాడిని సముద్రంలో నీళ్ళేం చేసి నీరా వాటల్ని పంపించేశాడు. రే షించాన్, నా చేతికి దొరికావనుకో నువ్వు అయిపోతావురా, మర్యాదగా కనపడు.
ఆ మాయాశక్తులు మొత్తం జీవస్ బాబాకి ఇచ్చేయిరా. ఎక్కడున్నావురా శిన్చాన్? ఏంటి మామ మాయాశక్తులు మొత్తం ఇచ్చేయాలా? నేను కష్టపడి తెచ్చుకున్నాను, మాయాశక్తులు మొత్తం ఇచ్చేయమని చెప్తున్నాడు. ఆ మామ దా నీకిస్తాను, ఇప్పుడు మామని కోళ్ళలాగా మార్చేస్తాను. మామా మామా, అమ్మో మామ ఎక్కడే ఉన్నాడు? నన్ను పట్టుకుంటాడు. అసలే నాకన్నా చాలా పెద్దగా ఉన్నాడు, ఇక్కడి నుంచి జంపవ్వాలి. ఓం భీం బత్తకాయ్, నేను రోడ్డు మీదకి వెళ్ళిపోవాలి. అమ్మయ్య ఇప్పుడు నన్ను ఎవరూ పట్టుకోలేరు. అయినా ఈ రోడ్డు మీద ఇన్ని వెహికల్సా? అప్పుడు నన్ను ఒకసారి కారు గుద్దింది, ఈ వెహికల్స్ మొత్తం మాయం చేసేస్తా నాకు. అంతకంటే ముందు పొద్దున పిల్లిగాడు గ్యాడ్జెట్ ఇవ్వలేదు కదా నాకు, ఇప్పుడు నేను నైట్ చేస్తాను. ఓం భీం బత్తకాయ్, ఇప్పుడు నైట్ అయిపోవాలి. ఇప్పుడు ఈ పిల్లిగాడిని భయపెడతాను. రే పిల్లి, ఎక్కడున్నావురా పిల్లి, ఇప్పుడు కనిపించు. వామ్మో దొంగ సచ్చినోడు నాకు చీకటంటే భయం అని నైట్ చేశాడు. ప్రశు, ఇక్కడ చీకటి పడిపోయింది, నన్ను వచ్చి కాపాడు. ఒరే శిన్చాన్, ఇంకొకసారి నిన్నేమనరా, ప్లీజ్ మార్నింగ్ చెయ్యి. ఆ డూరమ్మనన్నా దొరికావా? వస్తున్నా నాగరా పిల్లి. వీణ్ణి ఎలా భయపెట్టాలబ్బా? ఆ గుర్తొచ్చింది, ఇప్పుడు దయ్యంలాగా మారతాను. ఓం భీం బద్దకాయ్, దయ్యంలాగా మారిపోవాలి. డూరమ్మనన్నా భయం వేస్తుందా నీకు? వామ్మో దయ్యం ప్రశు, దయ్యం వచ్చింది, అందుకే నేను నైట్ అయితే బయటికి రాను. ప్రశు నన్ను కాపాడు, దయ్యం వచ్చింది. రే రకుండా గాగురా, నువ్వు ప్యాంట్లో సుసు పోస్తా వాగు. దయ్యం అన్నా నీకు దండం పెడతా, నన్ను వదిలేయరా. ప్లీజ్ ఆ శిన్చాన్ గారిని పట్టుకో, వాడే ఇలా చేస్తున్నాడు. అమ్మని అమ్మ, ఈ పిల్లిగాడు మళ్ళీ నన్ను నాకే పట్టుకోమని చెప్తున్నాడు. రే నిన్ను వదిలిపెట్టాను రా పిల్లి, ఆగు. ఇంకా భయపడకూడదు, ఈ దయ్యాన్ని కొట్టాలి. చావు చావు. డోరమ్మనన్నా ఇది దయ్యం కాదురా, నేనే కొట్టొద్దు. రే శిన్చాన్, నీ దగ్గర ఉన్న పవర్స్ మొత్తం మర్యాదగా ఇచ్చేయి. డోరమ్మనన్నా నువ్వు చెప్పావు కాబట్టి ఇస్తున్నాను, ఇంకొకరు చెప్తే అస్సలు ఇవ్వను అని అంటా అనుకున్నావా? అంత సీల్ లేదు, నా గ్యాడ్జెట్ ఇవ్వమంటే నీ ఇవ్వలేదు, నా పవర్స్ నీకెందుకు ఇద్దాను? అమ్మయ్య రే శిన్చాన్ దొరికావురా, ఇప్పుడు ఈడు పని చెప్పాలి. వస్తున్నా నాగరా, ఇద్దరు కలిసి ముచ్చట్లు పెట్టారు మళ్ళీ. వీడి దగ్గర పవర్స్ అన్నీ పోయి ఉంటాయి, రెండు తగిలిస్తే గానీ సైలెంట్గా ఉండడు. ఏంటి మావా నన్నే కొడతావా? అసలు నేనెవరో తెలుసా? మాయా శిన్చాన్, ఇప్పుడు చూడు, నన్ను కొడతావు కదా, మిమ్మల్ని ఇద్దరిని ఏం చేస్తాను? ఈ శిన్చాన్కే కోపం తెప్పిస్తారా? ఇప్పుడు చూడు, మీరిద్దరు కుక్కల్లాగా పిల్లల్లాగా మారిపోవాలి. ఒరే శిన్చాన్ అంత పని చేయకురా. ఫ్రెష్ అయినా వాడి దగ్గర పవర్సే లేవు కదా. ఆ డోరమ్మనన్నా సరిగ్గా చెప్పావు, నా దగ్గర అసలు పవర్సే లేవు. వెళ్ళండి ఇద్దరూ అద్దంలో ఒకసారి మొహం చూసుకోండి. కుక్క కోతి బాయ్ బాయ్. ఒరే వాడి దగ్గర పవర్స్ పోలేదురా, ఉన్నాయి ఇంకా. అనవసరంగా వాడిని తిట్టాం, నన్ను కుక్కని నిన్ను చింపాంజీని చేశాడు. లగెత్తురో జీవస్ బాబా దగ్గరికి. జీవస్ బాబా, ప్రశు మనల్ని ఇలా ఎవరైనా చూశారంటే కుక్క కోతి అనుకుంటారు. అందుకేరా ఏదేమైనా గానీ కారులో నుంచి అస్సలు దిగొద్దు. జీవస్ బాబా నువ్వేం చెప్పావు, శిన్చాన్ చాలా మంచోడని చెప్పావా? ఇప్పుడు చూడు, నన్ను కుక్కని వాడిని కోతిని చేశాడు. అవును జీవస్ బాబా, ఆ శిన్చాన్ కన్నా అసలు వదిలిపెట్టను. ఒరే వాడి సంగతి తర్వాత నువ్వు ఆగురా బాబా, ప్లీజ్ బాబా మమ్మల్ని మామూలుగా మార్చేయి. ప్రశు అది అసాధ్యం, కావాలి అంటే మీ ఫ్యాన్స్ అందరినీ శిన్చానికి పవర్స్ పోవాలి అని కామెంట్ చేయమను, అప్పుడు మీరు మళ్ళీ నార్మల్గా అవుతారు. ప్రశు అంటే అంతవరకు మనం చింపాంజీ కుక్కల్లాగే ఉండాలా? ఫ్రెండ్స్ మీరు శిన్చానికి పవర్స్ పోవాలి అని కామెంట్ చేయండి. ఒరే ఇలా జరగటానికి వీల్లేదు.